మల్లికార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంటే కృష్ణమ్మ సాగర్ నుంచి దుంకుతో పులిచింతల వైపు పరుగులు తెస్తుంది. నాగార్జున సాగర్లోని 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి కిందకు ఒక్కో గేటు నుంచి 5,000 క్యూసెక్ల నీరు రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండటంతో అక్కడి నుంచి వచ్చే వరద మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దిగువకు 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు జలకలను సంతరించుకుంది. కృష్ణమ్మ సాగర్ నుంచి దుంకుతూ పులిచింతల వైపు పరుగులు తెస్తుంది. నాగార్జున సాగర్ లోని 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి కిందకి ఒక్కో గేట్ నుంచి 5,000 క్యూసెక్లను రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండటంతో అక్కడి నుంచి వచ్చే వరద మేరకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దిగువకు 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు జలకలు సంతరించుకుంది. కృష్ణమ్మ సాగర్ నుంచి దుంకుతూ పులిచింతల వైపు పరుగులు తెస్తుంది. నాగార్జున సాగర్ లోని 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సోదినా, ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 3 లక్షలకు పైగా ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం గేట్ నెంబర్ 11, 12, 13, 14, 15, 16 అంటే 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఒక్కో గేట్ నుంచి సుమారు అంటే వరద ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొదటగా 5,000 క్యూసెక్ల నీటిని ఒక్కో గేట్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని కిందకి దిగువకు విడుదల చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పులిచింతలకు కూడా వేగంగా వరద వెళ్తున్నటువంటి నేపథ్యంలో పులిచింత దాకా కూడా కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా ఇటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చింతలపాలెం, మేళ్ళ చెరువు, పాలకేడు మండలాలకు సంబంధించినటువంటి నిన్న మధ్యాహ్నం నుంచే గ్రామానికి సంబంధించి డప్పు చాటింపు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా కృష్ణ అంటే వరద ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా కృష్ణా నది వద్దకు వెళ్ళవద్దని, ఎవరైనా జాలరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఇప్పటివరకు 6 గేట్లను తెరిచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద అంచనాతో కూడా మరిన్ని గేట్ల సంఖ్య పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి అయితే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ప్రస్తుతం అయితే 588 అడుగులకు చేరుకుంది. అంటే ఎగువ ప్రాంతం నుంచి 3 లక్షలకు పైగా ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఇంట్లో మొత్తం కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు నాగార్జున గేట్లు తెరుచుకోవడంతో ఇటు టూరిస్టుల సందడి కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. సాగర్ అందాలను వీక్షించేందుకు కూడా టూరిస్టులు భారీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. మరోవైపు శివాలయం ఘాట్ వద్ద ఉన్నటువంటి ఘాట్తో పాటు ఇటు మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వరద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరు టూరిస్టులు చేరుకోకుండా దూరం నుంచి మాత్రమే కృష్ణమ్మ అందాలను చూసేందుకు కూడా ఇటు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైదరాబాద్ రూట్ లో ఉన్నటువంటి దయ్యాలి గంట వద్ద ఎవరు కూడా అక్కడ
స్నానానికి వెళ్ళవద్దు అని కూడా ఇప్పటికీ అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే శ్రీశైలం జలాశయం నుంచి 300,000 పైగా ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి ఇన్ఫ్లోను మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు కూడా జలకాలను సంతరించుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. కృష్ణమ్మ సాగర్ నుంచి దుంకుతూ పులిచింతల వైపు పరుగులు తెస్తుంది. నాగార్జున సాగర్ లో 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి కిందకు ఒక్కో గేటు నుంచి 5,000 క్యూసెక్ల రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండటంతో అక్కడి నుంచి వచ్చే వరద మేరకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దిగువకు 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.